సో భారత్కి కెనడాకు మధ్య ఉండే పోరు ఆగడం లేదు చూడండి సెప్టెంబర్ నెల మనము కెనడా ఎంబసీకి సంబంధించిన నలభై ఒక్క మంది డిప్లొమాట్స్ మీరందరూ కూడా తిరిగి వెళ్ళిపోండి మీ అవసరము మా భారతదేశములో లేదు మీరు వెళ్ళిపోండి అంటే దీన్ని మనం రిటాలియేషన్ చెప్పాలి కెనడాలో ఉండిన భారత ఎంబసీకి సంబంధించిన అధికారిని కెనడా ప్రభుత్వము వెళ్ళిపోమనింది నువ్వు ఒక రా ఏజెంట్వి నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళిపో అంటే సో దీనికి టిట్ ఫార్ టాట్ అన్నట్టుగా నలభై ఒక మంది కెనడా డిప్లొమాట్స్ను ఢిల్లీ అనండి తక్కిన ప్రాంతాల్లో నుంచి మనం వెళ్ళిపోమన్నాం సో అక్టోబర్ నెల మీకు వీళ్ళు ఈ నలభై ఒక మంది డిప్లొమాట్స్ వీళ్ళ ఫ్యామిలీస్ సో వీళ్ళ కుటుంబంతో ఉంటారు కదండి వీళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండియా విడిచి వెళ్ళిపోయారు ఈ వెళ్ళిపోవడము వెళ్ళిపోవడము కెనడా బాగా హర్ట్ అయింది ఎంతలాగా వాళ్ళ అవమానాన్ని ఫీల్ అవుతున్నారంటే ఇంత మందిని నువ్వు అలా ఒకేసారి వెళ్ళిపోమని ఎలా అంటావు మోదీ జైశంకర్ చేసింది చాలా పెద్ద తప్పు సో దాంతో ఎలా ఉంటుంది రెస్పాన్స్ జస్టిన్ ట్రూడో స్టైల్లో ఒక పిచ్చి ఆలోచన మీకు కెనడా నుంచి ఒక అడ్వైజరీ వస్తుంది ఏమిటి ఇది అంటే భారత్లో నివసించే కెనడా పౌరులారా మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని భారతీయులు హెరాస్ చేయొచ్చు ఇంటిమిడేట్ చేయొచ్చు అంటే భయపెట్టవచ్చు సో మీరు ఢిల్లీలో ఉన్నా లేదా ఏమైనా ప్రముఖ నగరాల్లో ఉన్నా మీ ఐడెంటిటీ చెప్పకండి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఏ దేశం నుంచి వచ్చారండి అంటే కెనడా అని మాత్రము చెప్పకండి మీ ప్రైవసీని మెయింటైన్ చేయండి స్ట్రేంజర్స్ని మీట్ అవ్వకండి ఇండియా చాలా ప్రమాదకరమైన దేశము వరస పెట్టి ఈ పాయింట్స్ అంతా పెట్టి ఒక అడ్వైజర్ని వాళ్ళు విడుదల చేశారు సో ఇదంతా ఏంటంటే హైలీ మోటివేటెడ్ చూడండి ఫ్రెండ్స్ జూన్ నెల ఒక ఖాళీస్థాన్ తీవ్రవాది మరణించాడు ఎవరో వచ్చి హత్య చేసేసి వెళ్ళారు కానీ ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆలోచన ఎలా ఉందంటే ఒక సిక్ తీవ్రవాది మరణించాడు అంటే యావత్ భారతదేశాన్ని నేను శత్రువుగా చూస్తాను అస్సలు బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా ఆలోచిస్తాడా అంటే జస్టిన్ ట్రూడో ఇదే పని చేశాడు సరే జూన్ నెల అయిపోయింది ఇండియాకు వచ్చాడు జీ ట్వంటీలో మీకు పాలు పంచుకున్నాడు అతని విమానం అంతా కూడా డ్రగ్స్తో నిండిపోయి ఉందని చెప్పి మనవాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇదంతా ఏంటంటే అతనికి ఎక్కడ లేని అవమానం ఒక ఆంగ్లో సాక్సన్ కదా సో మీరు ఆఫ్టర్ ఆల్ ఇండియన్స్ నా మీద ఇలా తిరగబడతారా నన్ను ఎదిరిస్తారా నన్ను ప్రశ్నిస్తారా మేము సుపీరియర్ రేస్ సో మేము చెప్పినట్టు మీరు వినాలి కానీ మీరు మాకు చెప్పడం ఏమిటి ఈ కోపం ఈ ఈగో ఈ సూపర్ ఈగో సో ఇదంతా ఎలా బయటపడింది అమ్మయ్య వాడు చచ్చాడు వాడు చనిపోయాడంటే దానికి కారణం ఈ భారతీయులే ఈ రా ఏజెంట్లే వీళ్ళ వల్లే ఇలా జరిగింది సరేరా మేము ఒప్పుకున్నాం మా వల్లే జరిగింది ఏది నువ్వు ఆధారాలు చూపించు ఎవిడెన్స్ ఒక్క ఎవిడెన్స్ ఒక ఫోన్ కాల్ ఫలానా రా ఏజెంట్ ఇక్కడ కనిపించాడు ఒక సీసీ ఫుటేజ్ చూపించు ఏమీ లేదు అడిగితే అమెరికా వాళ్ళు చెప్పారు ఫైవ్ ఐ నేషన్స్ చెప్పారు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఇదే మాట్లాడుతున్నాడు సో ఫైనల్గా ఇవాళ ఎవరండి నష్టపోయారు మీరు జస్ట్ చెప్పండి ఇలాంటి ఒక అడ్వైజరీ ఇచ్చాడు సో కెనడా పౌరులు ఇండియా రావడం మానేశారు అదేలాగే ఇండియాలో ఉండే ఇండియాలో ఉండే స్టూడెంట్స్ లక్షల మంది కెనడా వెళ్ళి చదువుకోవాలనుకుంటారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడతారు ఇళ్లను తాకెట్టు పెట్టు మరీ వీళ్ళు ఫీజులు కడతారు అలాంటి భారతీయులు ఇంతంత డబ్బుని కెనడాకి ఇచ్చేవాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ వెళ్ళడము మానేస్తే అంటే ఏమైంది బెంగళూరు అనండి బాంబే అనండి చండీగఢ్ అండి ఇక్కడ ఉండే కెనడా ఎంబెసీని అంతా కూడా వీళ్ళు మూసివేశారు అక్కడ డిప్లొమాట్స్ అంతా కూడా వెళ్ళిపోయారు కదా ఇక ఇక్కడ మాకు అవసరం లేదు ఒకవేళ మీరు కెనడా దాకా రావాలంటే ఏ చెన్నైయో ఏ హైదరాబాదో ఇలా వెళ్ళండి అని చెప్పి వీళ్ళు చెప్పేశారు సో ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కెనడా వెళ్ళి చదువుకోవడము అంటే చాలా చాలా కష్టం పదిహేడు వేల ఐదు వందల విసాస్ను వీళ్ళు డిసెంబర్లోగా ప్రాసెస్ చేయాలి మొత్తము కూడా ఆగిపోయింది అంటే పదిహేడు వేల ఐదు వందల మంది ఎవరైతే కెనడా వెళ్ళడానికి వీసాకు అప్లై చేశారో ఈ ప్రాసెస్ అంతా కూడా కెనడా ప్రభుత్వం ఆపేసింది మీరు అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి ఇండియా నుంచి వెళ్లాల్సిన స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ టూలో చూసారనుకోండి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసా తీసుకొని కెనడా వెళ్ళారు అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కెనడాలో ఎంతలా ఉందో ఒక్కసారి మీరు ఊహించండి ఎక్కడో ఉంటుందండి మొత్తము ప్రపంచం నుంచి ఐదు లక్షల నలభై వేల మంది స్టూడెంట్స్ కెనడా వస్తే ఇందులో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది మన భారతీయులు మాత్రమే ఉంటారు వీళ్ళు మంచి మంచి ఫెసిలిటీస్తో అంటే తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూ ఉంటారు సో ఈ డబ్బులతో వీళ్ళు చాలా చాలా ఒక ఉన్నతమైన చదువులు అనండి లేదా ఒక మంచి లైఫ్ స్టైల్ వీళ్ళకు ఉంటుంది అలాంటిది ఇండియన్స్ ఒక్క స్టూడెంట్స్ కాదండి వీళ్ళు యూనివర్సిటీ కడుతున్న ఫీజులు కాదు అక్కడ రెంటల్స్ అనండి అలాగే మీకు అక్కడ వీళ్ళు కొంటున్న బట్టలు అనండి షూస్ అనండి తినే ఆహారం అంటే ఓవరాల్గా కెనడా యొక్క ఎకానమీని చూసారనుకోండి ఇండియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఎక్కువ అలాగే మీరు చూసారనుకోండి టెంపరీ వర్కర్స్ ఎంతో మంది టెంపరీ వీసాతో కెనడా వెళతారు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఉంటుంది అదంతా కూడా ఇవాళ ఆగిపోతుంది అంటే కెనడా యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొడుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ జస్టిన్ ట్రూడో తన సిక్ కమ్యూనిటీ కోసము తన సిక్ స్నేహితుల కోసము ఖాళీస్తాన్ మూమెంట్ కోసము ఏకంగా ఇండియా అనే ఇండియా అనే మీకు ఒక ఎనిమి కంట్రీగా చూస్తున్నాడు ఒక శత్రు దేశముగా చూస్తున్నాడు ఇది ఇతనికి చాలా చాలా కాస్ట్లీగా ఉంటుందని చెప్పి స్వయంగా మీకు కెనడాలో పార్లమెంట్లో అక్కడ ఉండే ఎంపీలే మాట్లాడుతున్నారు మరి ఇవాళ ఇది అక్టోబర్ కదండి ఇప్పటి వరకు ఎనభై వేల మంది కెనడాకు వెళ్ళారండి చదువుకోవడానికి వెళ్ళారు మరి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది సో ఇదే రేపు ఆగిపోయింది అనుకోండి అంటే ఇంకా కూడా లక్ష ఎనభై వేల మంది స్టూడెంట్ వీసా తీసుకొని కెనడా వెళ్లాల్సిన పరిస్థితి యు జస్ట్ ఇమాజిన్ తల్లిదండ్రులు వద్దమ్మా మనకు కెనడా సేఫ్గా లేదు నువ్వు ఇక్కడే ఉండి చదువుకొని అన్నారనుకోండి పిల్లాడైతే మీకు అప్సెట్ అవుతాడు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి ఇవన్నీ ఉంటాయి వీళ్ళ కళలు ఒకవేళ అక్కడ అనుకూలమైన పరిస్థితి లేదు మీకు వీళ్ళు వెళ్ళడం ఆగిపోయారు అనుకోండి అప్పుడు కెనడా ఏం చేస్తుందండి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ స్టూడెంట్సే మీకు కెనడా యూనివర్సిటీస్లో కనిపిస్తారు అక్కడ రూమ్స్ అద్దెలకు తీసుకోవడము అలాగే మీకు పెద్ద పెద్ద హోటల్స్లో చూస్తే ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు ఇవాళ ఏ చైనానో లేదా మీకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే విద్యార్థులు వీళ్ళు కెనడా వెళ్ళలేకపోతున్నారు వాళ్లకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలా ఉంది చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఈ దేశాలంతా ఉండడముతో ఎవరికి వాళ్ళు ఇక్కడే చాలు కదా అనుకుంటున్నారు కాబట్టి కెనడాకి వెళ్ళి బాగా చదువుకొని బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగిన ఒకే ఒక దేశము భారతదేశము అలాంటి దేశముతో ఇంత పెద్దలాగా అంటే నీకు ఒక ఈగో ఉంది నలభై ఒక్క మంది డిప్లొమాట్స్ని వెళ్ళిపోమంటావా సో నీ అంతు చూస్తాను అని చెప్పి జస్టిన్ ట్రూడో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు వాళ్ళ మినిస్టర్ ఆవిడ మాట్లాడుతుంది ఇండియా ఇదే కోరుకుంది మేము ఇదే ఇస్తున్నాము సో వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమన్నారు సో మా డిప్లొమేట్స్ వెనక్కి వచ్చేసారు కానీ మా కెనడా పౌరులను కాపాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఇండియాలో తిరుగుతున్న కెనడా పౌరులారా జాగ్రత్తగా ఉండండి ఆ దేశము మీకు చాలా ప్రమాదకరంగా మారింది కెనడా పౌరుల మీద అంటే యాంటీ కెనడా ప్రొటెస్ట్లు కూడా ఆ దేశంలో స్టార్ట్ అవ్వచ్చు మన మీద వాళ్ళు అంత ద్వేషంతో ఉన్నారు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఒక అడ్వైజరీని పంపించారు అంటే కెనడా ప్రభుత్వం యొక్క మైండ్ సెట్ చూడండి జస్టిన్ ట్రూడో యొక్క మిశ్రుల్ని చూడండి ఎంత తప్పుగా ఇండియా లాంటి ఒక పొటెన్షియల్ కంట్రీ ఒక ఎమర్జింగ్ ఎకానమీ ఒక పవర్ఫుల్ కంట్రీ ఆ దేశము ప్రమాదము అని చెప్పి వాళ్ళ ప్రజలకు చెప్తున్నాడు అంటే జస్టిన్ ట్రూడో యొక్క మెంటల్ కెపాసిటీ ఎలా ఉందో జస్ట్ మీరు అంచనా వేయండి దీనినే మీరు కామెంట్స్ లో కూడా తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్